నమస్తే. గుడ్ పేరెంటింగ్ కార్యక్రమంలో మరో టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. సో చాలా వరకు తల్లిదండ్రులకు పిల్లలు సరిగ్గా తినట్లేదు అనే కంప్లైంట్ ఉంటూ ఉంటుంది. వారు సరిగ్గా పడుకోవట్లేదు, సరిగ్గా తినట్లేదు, తినిపించడం కష్టంగా ఉంది, గంటల గంటల సమయం పడుతుంది, నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు, లేటుగా పడుకుంటున్నారు, లేటుగా లేస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా మనం తల్లిదండ్రుల నుంచి వింటూ ఉంటాం. ఇది వారికి చాలా పెద్ద సమస్యగా కూడా మారుతూ ఉంటుంది. మరి ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే గనక పిల్లల్ని ఎలా సరైన సమయంలో తినిపించాలి, సరిగ్గా తినిపించాలి, సరైన నిద్ర వారికి ఎలా ఉండాలి, ఎలా నేర్పించాలి అనే విషయాల గురించి ఈరోజు ప్రత్యేకంగా కూడా మనం మాట్లాడుకుందాం. మరి వాటన్నింటి కోసం తెలియజేసేందుకు మనతో పాటు డాక్టర్ కమలాంజలి గారు ఉన్నారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. వారు ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు కాబట్టి వారితో మాట్లాడి ఇవాళ ఈ టాపిక్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు నేను చెప్పినట్లుగా చాలామంది పేరెంట్స్, అంటే 100కి 80% పేరెంట్స్కి ఉండే సమస్య ఇది, మా పిల్లలు సరిగ్గా తినట్లేదు. సో 2-3 అవర్స్ పడుతుంది వాళ్ళకి తినిపించడానికి అని చెప్తూ ఉంటారు. సో ఈ మేజర్ సమస్యను ఎలా అధిగమించాలంటారు? ఫస్ట్ మీరు మా పిల్లలు తినట్లేదు అనే మాట వాళ్ళు వింటుండగా అంటాం మానేయాలి. ఓకే. ఒకసారి నా దగ్గరికి ఒకరు వచ్చారు. జనరల్గా ఒక 30 నిమిషాల సెషన్, 40 మినిట్స్ వరకు ఉంటే 20 మినిట్స్ మామూలుగా మా అబ్బాయి తినట్లేదు, మా అబ్బాయి ఇది పెట్టినా తిండు, మా అబ్బాయి అది పెట్టినా తిండు, మా అబ్బాయి వేరే వాళ్ళు వచ్చినప్పుడు తిండు, ఇది పాలు తాగడానికి పేచి పెడతాడు, ఎగ్ తినడానికి పేచి పెడతాడు. నేను ఏం మాట్లాడుతున్నా కౌ కాంపోజిషన్ లాగా, నేను పిల్లవాడు ఉన్నాడు అక్కడ, వాడిని సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు, ఈ టాపిక్ డైవర్ట్ చేద్దామని, ఓకే ఓకే మీ బిజినెస్ ఎలా ఉంది, సో మమ్మీ డాడీ బాగున్నారా, సో ఇంకా ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళారు, నేను టాపిక్ మారుస్తున్నా. ఆహా, నేను ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఫుడ్ దగ్గరికే వస్తున్నారు. ఫస్ట్ థింగ్, వాడు వింటుండగా వాడు తినట్లేదు అనొద్దు. ఎందుకంటే పిల్లలు కొంతమంది ఏదైతే మనం పదే పదే చెప్తూ ఉంటామో వాళ్ళు ఇంకా అది లేబుల్ చేసేసుకుని కంఫర్ట్ జోన్లో ఉంటారు. అంటే వాడికి ఫర్ ఎగ్జాంపుల్, వాడి కోపం ఎక్కువ అన్నావు అనుకో, ఎస్ నా కోపం ఎక్కువ, మమ్మీ వాళ్ళు అనుకుంటున్నారు కదా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చక్కగా ఆ కోపాన్ని వాడు చాలా హ్యాపీగా ప్రదర్శిస్తూ ఉంటాడు. సో అక్కడ ఇండైరెక్ట్గా ఎవరు కారణం? పేరెంట్స్. ఎస్. సో ఎస్, పిల్లల్లో మంచి ఫుడ్ హ్యాబిట్స్ అన్నది ఏదన్నా కూడా మనం డెవలప్ చేయొచ్చండి. ఓకే. ఫ్రమ్ చైల్డ్హుడ్. నేను చాలా చిన్నది అడుగుతున్నాను, ఏమనుకోవద్దు మేడం. చాలామంది పేరెంట్స్ పిల్లలు తింటున్నా కూడా బయట వాళ్ళ దగ్గర అవ్వచ్చు ఎలాంట, మా పిల్లలు తినట్లేదు సరిగ్గా, సరిగ్గా తినరు అంటారు. అంటే దిష్టి తగిలేస్తుంది బాగా తింటున్నారని చెప్తే, ఈ పర్సెప్షన్లో చాలా వరకు ఉంటారు, తింటున్నా కూడా తినట్లేదు అని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ తల్లి ప్రేమ నిజం చెప్పాలంటే కొంత నష్టం చేకూరుస్తుంది పిల్లలకి. మనకు తెలిసి తెలియక పిల్లలకి మన ప్రేమ అంటే పెట్టడమే ప్రేమ అనుకుంటూ, అంటే ఎంత ఎక్కువ వాడికి కుక్కి కుక్కి నాకు వద్దు మొర్రో అంటుంటాడు వాడు. ఆహా, వాడు అసలు వామిటింగ్ చేసేసుకుంటున్నా సరే నువ్వు కుక్కుతా, వాళ్ళు ఏదైతే క్వాంటిటీ ఫిక్స్ అవుతారో అది తినేయాలి అంతే. సో అక్కడ మదర్ది కొంత అంటే అతి ప్రేమ వలన వాడు ఇంకా ఎక్కువ తినాలి ఎక్కువ తిన, బట్ దానివల్ల ఏంటి అంటే పిల్లలు ఫ్యూచర్లో అలా ఫోర్స్ఫుల్గా పెట్టడం వల్ల ఫ్యూచర్లో ఒబెసిటీ వస్తుంది. ఓకే. ఇప్పుడు కనిపించకపోతే రిజల్ట్ 100%. ఓకే. పేరెంట్స్ చిన్నప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులు పిల్లలు ఇండైరెక్ట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళలో ఫుడ్ హ్యాబిట్స్ కూడా, ఆ ఫుడ్ క్రేవింగ్స్ కూడా మనం తెలియకుండా ఫోర్స్ఫుల్గా చేసింది, పెద్దయ్యాక వాళ్ళకి ఇంకొక రూపంలో, అంటే చెప్పాను కదా, సో ఒబేసిటీ, ఎక్కువ ఒబేస్ అయిపోవటం, ఎక్కువ ఫుడ్ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవటం, నో తెలియకపోవటం, ఎప్పుడు ఆపాలి, ఎంత తినాలి, అసలు ఆశ్చర్యం వేస్తే మా అమ్మాయికి ఎంత తినాలో తెలియదండి, కడుపు నిండిన తర్వాత తెలియదండి అని పెడుతూనే ఉంటుంది. ఏమవుతారు పిల్లలు? సో అసలు వాళ్ళకి ఎంత అవసరం అంత పెడితే చాలు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఎవ్రీడే చక్కగా 2 పూట్ల, లేదంటే ఎవ్రీడే మోషన్కి వెళ్తున్నారా లేదా హెల్తీగా, ఫోర్స్ఫుల్గా కాదు. యూజువల్గా ఆ ఏజ్ పిల్లలు బద్దకిస్తారు, అది కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతారు. క్లీనింగ్ కానీ, టాయిలెట్ క్లీనింగ్ కానీ, ఆ ట్రైనింగ్ అన్నది ప్రాపర్గా ఉండదు, దానివల్ల కూడా బద్దకిస్తారు. అండ్ స్కూల్కి వెళ్ళేది టైం ఉండదు, లేట్గా లేస్తారు, అప్పుడు గబగబా ఏ పాలు తాగేసి వెళ్ళిపోతారు. సో అక్కడికి టాయిలెట్ ట్రైనింగ్ మిస్ అవుతుంది.
ఇది లేకపోతే నీకు అసలు అక్కడ వాడికి ఆకలి ఎక్కడుంటుంది? ఓకే అని బయటకు వెళ్ళి ఏదో ఒకటి పట్టుకుంటారు, ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు, చాక్ పీస్ ఏదో, ఐ మీన్ ఇప్పుడు చాక్ పీస్లు అయితే పెద్ద ఉండట్లేదు లేండి, డిజిటలైజేషన్ అయిపోయింది, బట్ ఆ పెన్సిల్ ఏదో ఒకటి, క్లాస్ రూమ్ బెంచెస్, స్కూల్ బస్ ఏదో పట్టుకుని ఆ చేతులే నోట్లో పెట్టుకోవటం, ఆడుకోవటం, దీంతో వీళ్ళు కొంచెం ఈ వామ్స్ అని డివామింగ్ సరిగ్గా చేయకపోయినా కూడా పిల్లలకి కొంచెం ఆకలి అది మందగిస్తుంది. అండ్ ఎక్కువగా ఈ మొబైల్స్కి స్క్రీన్స్కి అడిక్ట్ అయిపోయి టీవీ కానీ ట్యాబ్ కానీ ఫోన్ కానీ ఇట్లా సినిమా ఇట్లా చూస్తూ ఉండడం వల్ల ఎక్కువసేపు వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. చక్కగా ప్లే స్టేషన్ ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటున్నారు. వాడికి ఇంకా ఎక్సర్సైజ్ లేకపోయేటప్పటికీ ఆకలి ఉండట్లేదు, క్వాంటిటీ తగ్గిపోద్ది, మదర్ కుక్తో ఉంటుంది, వాడు తింటే చాలు అనుకుని వాడికి ఇష్టమైన ఛానల్ ఏదో పెడుతుంది. సో వాడు ఏం తింటున్నాడో కూడా తెలియకుండా వాడు అలా తింటూ ఉంటారు, లేదంటే లేస్ అవి తింటూ ఉంటారు. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ అన్నది మనం ట్రైన్ చేసుకోవచ్చు అండి. ఎలాగా అంటే చిన్నప్పటి నుంచే ఫస్ట్ థింగ్ మీరు కామెంట్ చేయొద్దు, తినడు అని చెప్పొద్దు, వాడికి ఏది ఇష్టం తెలుసుకోండి. అలాగే మీకు ఇష్టమైనది ఒకరోజు, మీ హస్బెండ్కి ఇష్టమైనది ఒకరోజు, మీ పాపకి ఇష్టమైనది ఒకరోజు, ఇంకొక చైల్డ్ ఉంటే ఆ చైల్డ్కి ఇష్టమైనది ఒకరోజు, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇష్టమైన ఫుడ్ వండండి. ఈరోజు నీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పిల్లలు పొటాటో ఫ్రై, లేడీస్ ఫింగర్, పప్పు, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ బుర్జీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవి తింటారు. ఇవి స్టాండర్డ్, ఇంకా ఆల్మోస్ట్ 90%. చాలామంది మదర్స్ ఏం చెప్తారంటే మా వాడు రోజు పొటాటో ఫ్రై అయితేనే తింటాడండి, లేకపోతే తింటారు. పర్టికులర్గా కొన్ని ఐటమ్స్కి ఫిక్స్ అయిపోతారు. సో వాడు ఫిక్స్ అవుతాడు, వాడు కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, బట్ మీరు ఫిక్స్ అవ్వద్దు. మీరు ఆ మాట అనొద్దు. అనకుండా ఏం చేస్తారంటే వాడికి ఇష్టమైన ఒక ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ అన్నమాట, వాడికి ఇష్టమైన పొటాటో ఫ్రై చెయ్యండి, దాంతోపాటు ఒక తోటకూర పప్పు ఇంట్రడ్యూస్ చేయండి. వారంలో 3 రోజులు ఇట్స్ ఎన్ అగ్రిమెంట్, నీకు ఇష్టమైనది చేస్తాను, దాంతోపాటు ఈ హెల్త్కి ఏదైతే మంచిదో ఇది కూడా తిను. సో ఒక చిన్న 2 బాక్సులు ఆర్ 3 బాక్సులు 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ కర్డ్ రైస్, ఆ 3 స్పూన్స్ ఆర్ కొంచెం పప్పు అన్నం, కొంచెం పొటాటో ఫ్రై. సో ఇట్లాగా నువ్వు క్యాటగరైజ్ చేసి ఆ తినే కొంచెం, ఆ తినే 100 గ్రామ్స్ రైస్ తింటారు వాళ్ళు, అంతకన్నా ఎక్కువ తినరు యూజువల్గా. ఆ 100 గ్రామ్స్ రైస్లోనే 30 గ్రామ్స్ 30 గ్రామ్స్ 40 గ్రామ్స్, వాడికి ఇష్టమైంది 40 గ్రామ్స్ పెట్టి మిగతాది ఇలా డివైడ్ చేసి పెడితే వాడికి కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ వాడికి ఇష్టమైంది పెట్టాం కాబట్టి ఇది కూడా తినాలి, ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్. సో ఇలా చేసి వీళ్ళకి స్లోగా మనం ఇంట్రడ్యూస్ చేయటం ఒకటి, వాళ్ళు మారాడు అన్నదాన్ని మనం గుర్తించి అప్రిషియేట్ చేయాలి, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పిల్లలకి 3 A's ఉంటాయండి, అంటే యాక్సెప్టెన్స్, అప్రిసియేషన్ అండ్ ఒక అట్మాస్ఫియర్. ఓకే, అంటే ఏంటంటే వాడిని ఫస్ట్ వాడిని వాడిలాగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాడు, జస్ట్ లైక్ అస్, వాడు కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి అన్నట్లు. ఇందాక అనుకున్నాం కదా ఫుడ్ కానీ, మన ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు కోపం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అటెన్షన్ సీకింగ్ కోసం కూడా ఉంటుంది. ఓకే, పిల్లలకు ఒక అటెన్షన్ సీకింగ్ కావాలి, అది పాజిటివ్గా దొరకట్లేదు, అప్పుడు ఏం చేస్తారు, కోపం చూపించడం, అలగటం, సో ఇట్లాగన్నీ అన్నమాట. అలాగే తినకపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా కొన్నే తినటం, ఇది చాలామంది పెద్దవాళ్ళలో కూడా చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ కావాలి. యూజువల్గా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకటి ఇడ్లీ తింటే ఇంకొకటి దోశ ఇష్టం, ఎందుకంటే వీడికి ఒక స్పెసిఫికేషన్, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, యూనిక్నెస్ ఉండాలి, నన్ను కూడా గుర్తించాలి అనుకుంటాడు. సో ఆహా, అక్కకి ఇడ్లీ ఇష్టమా, నాకు అస్సలు ఇడ్లీ ఇష్టం, నాకు దోశయే ఇష్టం. వాడికి ఏంటంటే అక్కడ వాడికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఫీలింగ్ అనమాట. సో ఇద్దరు పిల్లలుంటే వీడికి సగ్గు బియ్యం పాయసం అయితే వీడ నాకు సేమియా పాయసమే ఇష్టం. ఇవి జనరల్గా మనం చూస్తూ ఉంటాం. రీజన్ బిహైండ్ ఏంటి అంటే కనుక ఈ ఒక అటెన్షన్ సీకింగ్ అనమాట. సో కాబట్టి వాడికి అట్లాగా ఒక పాజిటివ్ అటెన్షన్ వచ్చేలాగా మనం అప్రిషియేట్ ఈజ్ మస్ట్. వెరీ గుడ్, మా అబ్బాయి అన్ని చక్కగా తింటాడు. అసలు తిండి గురించి మాట్లాడు మాకండి, మీరు అన్నారు వాళ్ళు తింటున్నా సరే దిష్టి తగులుద్ది, ఎందుకు ఇదంతా అసలు వేరే వాళ్ళ ముందు ఎందుకు పెట్టారు, ఐ మీన్ ఈ టాపిక్ ఎందుకు అసలు. అండ్ చాలామంది పిల్లల్ని చుట్టూ తిప్పుతూ తినిపించడం, లేదంటే టీవీ పెట్టి తినిపించడం, ఇట్లా అంతా చేస్తుంటారండి. అంటే ఇది కరెక్ట్ కాదు. స్కూల్కి వెళ్తే మన స్కూల్లో ఒక క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఏదైతే మనకి అలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్నప్పుడు
చదువుకున్నది వేరుంటది. లేదు అంటే నువ్వు చెట్టు కింద కూర్చో, బట్ అది కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆ చెట్టు కింద ఒక బల్ల, ఒక చైర్, ఒక బోర్డు, అంటే వాడు ఒక ఫిక్స్ అవుతాడు అనమాట. అలాగా నువ్వు తినటానికి కూడా టీవీ దగ్గర, బెడ్రూమ్ లో, హాల్లో, బయట కాదండి, ఒక్క ప్లేస్, అది డైనింగ్ టేబుల్, లేదు అంటే కింద కూర్చుంటున్నావు, ఏదో ఒకటి ఒక ఫిక్స్డ్ ప్లేస్. అది చదువుకోవటానికైనా అంతే, తినటానికైనా అంతే, బెడ్రూమ్ అన్నది పడుకోవటానికే. సో కాబట్టి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్, ఫిక్స్డ్ టైమింగ్స్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ తింటున్నావు, ఏ టైంకి తింటున్నావు, ఏ టైంకి తింటున్నావు, ఎలా తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎంత తింటున్నావు, ఏం తింటున్నావు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఏం తింటున్నావు. సో కాబట్టి ఏంటంటే వీడు ఇవాళ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్కి వచ్చారు, వీళ్ళకి స్లోగా సైన్స్లో అంతా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, రకరకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఓకే, నట్స్ అని, సీడ్స్ అని, ఇట్లాగా. సో ఇవన్నీ తింటే నీకు ఇది వస్తుంది, క్యారెట్ తింటే అని ఇట్లా చెప్తుంటారు. ఇవన్నీ కూడా మనం వీటి లెసన్స్ చెప్తూనే నువ్వు కదా ఇలా వచ్చింది కదా, ఇప్పుడు నువ్వు ఇది తినాలి. సో డాడీకి ఇష్టం కదా, నీకు ఇష్టమైన, నిన్న డాడీకి ఇష్టం లేకపోయినా నీ కోసం అని డాడీ పొటాటో తిన్నారు, ఇవాళ డాడీ కోసం నువ్వు లేడీస్ ఫింగర్ తిన్నావు, లేదు అంటే కనుక ఇదిగో మమ్మీ కోసం అని చెప్పి ఈ పాలక్ ఏం చెప్పినా తినట్లేదండి, ఎంత చెప్పినా తినట్లేదు. ఎస్ ఎస్, అలాంటప్పుడు వాడికి అసలు డైజెస్ట్ అవుతుందా, ఇందాక అనుకున్నాం కదా డివామింగ్ ఏదైనా చేసి చాలా రోజులు అయ్యిందా, వాడు యాక్టివ్గానే ఉంటున్నాడా, హెల్దీగా ఉంటున్నాడా, మోషన్ గురించి మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా. ఎందుకంటే కొంతమంది హెల్దీగా ఉంటారు బట్ చబ్బీగా ఉండరు. మన ఎస్పెషల్లీ మన ఇండియా, అందులో సౌత్ ఇండియా అండ్ ఇండియాలో మనకి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, పిల్లలు లావుగా బొద్దుగా ఉంటే హెల్దీగా ఉన్నట్లే. అవును, వీళ్ళు మొయ్యలేకపోయినా సరే, మా అబ్బాయి 8 కేజీస్ ఉండేవాడండి 2 ఇయర్స్కే, అంటే ఎంత వెయిట్ పెరిగితే అంత హెల్దీగా ఉన్నట్లు ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ అనమాట అది, విచ్ ఈస్ రాంగ్. ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా ఏంటో బాబు లావు అవ్వట్లేదు. కరెక్ట్ కరెక్ట్. సో అది కూడా మిస్కన్సెప్షన్ ఏనండి, దయచేసి వాళ్ళని అలా ఉండనివ్వండి. పెద్దయ్యాక చస్తున్నారు ఒక్కొక్కరు, 100 కేజీలు బరువు పెరిగిపోయి తగ్గలేకపోయి బికాస్ ఆఫ్ మనం తెలిసి తెలియకుండా చిన్నప్పుడు ఫోర్స్ఫుల్ గా పెట్టిన ఈ ఆహారపు అలవాట్లే అనమాట. కాబట్టి వాడు హెల్దీగా ఉంటే చాలు, సఫిషియంట్ బాడీ వెయిట్ ఉంటే చాలు. అంటే ఈ ఏజ్ పిల్లలు ఎంతో ఈ హైట్కి, వీడు ఈ ఏజ్కి తగ్గట్టు హైట్ ఉన్నాడా, వెయిట్ ఉన్నాడా, హెల్త్ బాగుందా, బస్ కొంచెం సన్నగా ఉన్న నష్టమేం లేదు. ఒక్కొక్కసారి పిల్లలకి ఆఫ్టర్ మెనార్క్ మెచ్యూర్ అయిన తర్వాత, ప్యూబర్టీ తర్వాత ఒకసారి పెరుగుతారు. కొంతమంది కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది, కొంతమందికి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి దీని గురించి వీళ్ళంత బాధపడకుండా హెల్దీ ఫుడ్ 3 పూట్ల 4 పూట్ల చక్కగా పెడుతున్నారా లేదా, అండ్ మంచి ఆహారపు అలవాట్లు అన్నది ఈ విధంగా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. రోజుకి 5 డేస్ హెల్దీ ఫుడ్, వారానికి వారానికి ఫైవ్ డేస్, 2 డేస్ నీ ఇష్టం. ఓకే, నీకు నచ్చింది తిను, నీకు నచ్చింది నేను చేసి పెడతా. ఓకే, తిను అంటే ప్లీజ్ బయట ఫుడ్ అలవాటు చేయొద్దు. ఓకే, దయచేసి అంటే అసలు ఆ స్విగ్గీలు, జొమాటోలు, ఆ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్, లేస్లు, ఫాస్ట్ ఫుడ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇది కాదు. సో ఆ క్రేవింగ్స్ నుంచి బయటికి వెళ్ళరా, అలా కాదు. ఫస్ట్ నువ్వు ప్రేమగా వండి నీ చేత్తో తినిపిస్తూ ఉంటే అసలు నీ టచ్ ఉంటుంది కదండి, నీ టచ్ నుంచి, నీ ప్రేమ నుంచి నువ్వు ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో అది వాడికి సగం పాజిటివ్ ఎనర్జీ. ఓకే, సో అసలు నిజం చెప్పాలంటే ఇదివరకు ఆవులు గేదెలకు కూడా ఇది చెప్పారండి. ఏంటంటే ఆ ఆవు పాలు తీసేటప్పుడు, గేదె పాలు తీసేటప్పుడు కూడా గేదెని మనం చక్కగా ముట్టుకుని దాన్ని పట్టుకుని నీళ్ళేసి దూడకు ఫస్ట్ పాలు తాగించి తర్వాత మనం ప్రేమగా దానికి మంచిగా దాణా వేసి పాలు తీసేవాళ్ళం. సో మన నుంచి దానికి ప్రేమ వెళ్తుంది, అది కూడా మనకి ఒక మంచి పాజిటివ్ ఫీల్. ఇప్పుడు మెషిన్స్ వస్తున్నాయి, ప్యాకెట్ పాలు, అసలు పిల్లలకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వీళ్ళకి మంచి హెల్త్ వస్తుంది? సో కాబట్టి ఆ ఫుడ్ అసలు 90% ముందు మనమే చెప్పాను కదా, పేరెంట్స్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లో ఒక్క పప్పు వండినా చాలు. ఓకే, నువ్వే వండు, నువ్వే పెట్టు తినిపించు, అది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు వడ్డించు, తినిపించు, వాడికి స్పూన్ వేసి టీవీ ముందు పెట్టి పెట్టొద్దు. అంటే చాలా మంది తినిపిస్తే తినిపించడం అలవాటు అయిపోయి కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు అలానే అడుగుతారు. అంటే ఇక్కడ నువ్వు పక్కన కూర్చుని నువ్వు వడ్డించు, నువ్వు పెట్టు, అది నేను చెప్పేది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే.
2-3 ఇయర్స్ వరకు మనం తినిపిస్తాము, ప్లస్ వాడు స్లోగా తింటాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, గబగబా తినిపించేస్తే పని అయిపోతుంది అనుకుని తినిపిస్తాం. కానీ కొన్నిసార్లు కాదు, కానీ ఎవ్రీడే వాడు కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి ఆ సెల్ఫ్ ఫీడింగ్ అన్నది. అండ్ ఇట్స్ ఎ హ్యాండ్ స్కిల్ కూడా. 3 ఇయర్స్ పిల్లలకి హ్యాండ్ స్కిల్స్ చాలా పట్టుకోవడం అనేది రావాలి. పట్టుకోవటం, చిన్న చిన్నగా వంట చేయటం, వంట అంటే కాదు, జనరల్ గా పిల్లలు కిచెన్ కిట్ అని ఆడుకుంటారు 3-5 ఇయర్స్ పిల్లలు. సో ఈ హ్యాండ్ స్కిల్స్ చాలా బాగుంటాయి వాళ్ళకి, టాయ్స్ అండ్ మౌల్డింగ్స్, బ్రషింగ్, డ్రాయింగ్, ఓకే, జస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా హ్యాండ్ స్కిల్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. వాడు స్పూన్తో పట్టుకోవటం, స్పూన్ని గరిటని ఇట్లా తిప్పటం, వాడిని వడ్డించుకోమంటాం, మీకు వడ్డించమంటాం, సో పేపర్ని ఫోల్డ్ చేయమంటాం. సో ఇలాంటి హ్యాండ్ స్కిల్స్ అన్నిటినీ మనం ఎంకరేజ్ చేయాలి పిల్లలకి. దీనిలో భాగం తినటం కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు తింటున్నప్పుడు మొత్తం అంతా మెస్సీ చేస్తారు అని చెప్పి, అలా భయపడే చాలా మంది పేరెంట్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళే స్వయంగా తినిపిస్తారు. ఎస్, యాక్చువల్గా నార్త్లో మనకి ఇంకా ఇక్కడ ఇంకా రాలేదు, కానీ ఇప్పుడు కాదు, నేను ఇది 20 ఇయర్స్ బ్యాక్ చూశానండి. నార్త్లో ఒక సిటీలో ఒక ప్రీ స్కూల్లో 3 ఇయర్స్ పిల్లలకండి పాట్లాక్ అని అరేంజ్ చేశాయి. ఓకే, 3 ఇయర్స్ కిడ్స్ అండి వాళ్ళందరూ కూడా. 3 ఇయర్స్ పిల్లలు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ తెచ్చుకున్నారు. అంటే ఒకడు సమ్ స్వీట్, ఒకడు హాట్, ఒకడు ఫ్రైడ్ రైస్, ఒకడు పులిహోర, ఒకడు బిర్యానీ, ఓకే, ఒకడేమో కొంచెం స్నాక్స్ లాగా అలా తీసుకొచ్చి, వీళ్ళందరూ తెచ్చుకున్న అన్నీ కూడా చక్కగా ఆ మధ్యలో టేబుల్ మీద పెట్టుకుని, ఎవరు తెచ్చిన వాళ్ళు ప్లేట్స్లో చక్కగా సర్వ్ చేసి కింద పడకుండా తినటం. ఓకే, ఇట్స్ అన్ యాక్టివిటీ. ఎంత బాగుంది ఇది. 20 ఇయర్స్ బ్యాక్ అమెరికా గురించి నేను మాట్లాడట్లేదు, జస్ట్ నేను మాట్లాడేది సూరత్ అనే ఊరు. ఓకే, బాంబే దగ్గర, సో గుజరాత్లో నుంచి నేను విన్నది. సో ఇది మనం చేస్తున్నామా? మనం చెయ్యొచ్చు. ఎలాగంటే మన పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు, సో ఈ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి, పిల్లలకి జనరల్గా గులాబ్ జామ్స్ ఇష్టం ఉంటాయి, మంచూరియాని ఇట్లాంటివి ఇష్టం ఉంటాయి, మ్యాగీ ఇష్టం ఉంటుంది, సో ఇట్లా వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మీరే చెప్పేసి, ఇవన్నీ తీసుకురా ఈసారి బర్త్డే స్పెషల్గా ఇట్లాగ సెపరేట్గా, లేదంటే ఒక సండే ఇలా ప్లాన్ చేద్దాం, ఒక పాట్లాక్ మీరే వడ్డించుకోవాలి, మీరే తినాలి, మీరే క్లీన్ చేయాలి, మీరే ఇక్కడ ఇవన్నీ తీసి క్లియర్ చేయాలి. ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ అన్ యాక్టివిటీ. వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి ఒకలాగా మానిటర్ చేయట్లేదు, వాళ్ళు పెద్ద మనుషులాగా మనం ట్రీట్ చేస్తున్నాము, మేము కూడా ఓన్గా తింటున్నాము, మనం వాళ్ళని పెద్దవాళ్ళగా రికగ్నైజ్ చేసాము అంటే అది వాళ్ళు నిలబెట్టుకోవాలి అని చూస్తారు. దానికి బదులుగా నువ్వు పడేస్తావు అందుకే నీకు పెట్టట్లేదు అని అంటూ ఉంటే వాడు కూడా కొంచెం ఒక నిజంగా పడేస్తామేమో గిల్ట్గా ఫీల్ అయ్యి, ఇందాక అనుకున్నాం కదా ఇనిషియేటివ్గా ఉండే స్టేజ్లో, ఈ ఏజ్లో ఇనిషియేటివ్గా ఉండే స్టేజ్లో మనం వాడిని ఆపేస్తూ ఉంటే వాడికి గిల్ట్ అనేది పెద్దయ్యాక డెవలప్ అవుతుంది. అంటే చాలామంది చూస్తాం పెద్దవాళ్ళు కూడా ఇట్లా కలిపి ఇక్కడ దాకా ఈ ప్లేట్ చుట్టూ పడి ఇక్కడ మీదంతా పడేసుకుంటా ఉంటారు, బికాస్ ఆఫ్ ప్రాపర్ ఏదైతే ఈటింగ్ స్కిల్స్ అండ్ హ్యాండ్ స్కిల్స్ అండ్ టేబుల్ మేనర్స్, డైనింగ్ టేబుల్ మేనర్స్, ఇలాంటివన్నీ చిన్నతనంలో ప్రాపర్గా ట్రైన్ చేయకపోవటం వలన మీరు అన్నట్లు తినిపించేస్తే పని అయిపోద్దని వరుసగా అప్పట్లో, ఐ మీన్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నా లేదు వీళ్ళు బిజీగా ఉన్నా టక 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 తినిపించేస్తూ ఉంటారు అనమాట, నీకొకటి ఇట్లాగా, సో చూడు అన్నయ్య ఫాస్ట్గా తినేసాడు, నువ్వు తిన్ను 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 అని కుక్కేసి ఇలాగా. సో ఇలా కాదు, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు తినేది వాళ్ళ చేత్తో ఆర్ స్పూన్తో చక్కగా వాళ్ళు స్లోగా నమిలి మింగాలి. మనం హడావుట్ చేయొద్దు, ముందు ఏ టీవీ పెట్టక్కర్లేదు. ఇవాళ కొంచెం అందరూ యూత్ కూడా టీవీ చూస్తూ తింటున్నారు. లేదు అంటే కర్మ ఏంటంటే స్టాండ్ పెట్టి దానికి సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్ చూస్తూ తింటున్నారు. కొంతమంది చాలా ఫాస్ట్గా తినేస్తారు, కొంతమంది అసలు చూ చేయరు, నోట్లోనే పెట్టుకుంటారు. ఇది కూడా పెద్దవాళ్ళకి సమస్యగా ఉంటుంది. అవును, మింగరండి అలానే నోట్లోనే పెట్టుకుంటారు ఫుడ్ అని చెప్పి. సో అక్కడే వాళ్ళకి అవర్స్ టైం పట్టేస్తూ ఉంటుంది. సో ఎందుకు వాళ్ళు అలా తినకుండా ఉంటారు పిల్లలు? అంటే ఒకసారి అది పిల్లల్లో ఆకలి, డైజెషన్ అండ్ ఎలిమినేషన్, ఈ మూడు బాగున్నాయా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అంటే మెడికల్గా ఈ మూడిట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, ఆకలి సరిగ్గా ఉండట్లేదు అందుకే తినలేకపోతున్నారా, లేదు ఎలిమినేషన్ ప్రాసెస్ సరిగ్గా లేదు, లేదంటే ఏదైనా లోపల వామ్స్ ఏమన్నా ఉన్నాయా అందుకే ఏమైనా తినలేకపోతున్నాడా,
లేదు వాడికి అసలు మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టేస్తున్నామా అంటే, అఫ్ కోర్స్ నాకు కూడా తెలుసు, ఈవెన్ ఒక చిన్న బనానా కూడా ఒక అరగంట సేపు ముగ్గులో పెట్టుకుని అది కంప్లీట్గా బ్లాక్ కలర్ అయిపోద్ది అన్నమాట. సో అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే అలాంటి కేసెస్లో ఏంటంటే వాడికి కొంచెం ఆ బనానాని వాడికి ఇష్టమైన సెరలాక్లో మ్యాష్ చేసేసి పెట్టడం. సో కొంచెం మాటలు అంటే యూజువల్గా సెరలాక్ ఏజ్ అంటే 1 ఇయర్ లోపు ఏజ్, 3 ఇయర్స్ అనేప్పటికీ మనం కొంచెం వాడు సాలిడ్స్ అన్నీ తింటాడు, జస్ట్ లైక్ అస్ పప్పు కూరలు అన్నీ తింటుంటాడు. సో జస్ట్ లైక్ అప్ ఏంటంటే అప్పుడు రోల్ మోడల్ అంటాం, అంటే మనం చెప్తే వినరు పిల్లలు. వాడి ఏజ్ గ్రూప్ వాడి మెచ్యూరిటీ లెవెల్ మ్యాచ్ అయ్యే వాడిని వాడి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోబెట్టి వాడు తినేస్తూ ఉంటే వీడు కూడా నిదానంగా చూసి నేర్చుకుని తింటాడు. సో కొంచెం కొంచెం ఇట్స్ ఏంటంటే మనం కంపేర్ చేయట్లేదు ఇక్కడ, మోడలింగ్ అనమాట ఇది. సో ఇమిటేషన్, పిల్లలు కూడా చూడండి కొంత ఇమిటేట్ చేస్తే కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇలా మనం వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. ఓకే, అండ్ వాడికి ఇష్టమైనవి పెట్టి ఇట్లాగా ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం కలిపి తిందామనో లేదో ఆ పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టి తినిపించడం. సో ఇలా కొంచెం ట్రైన్ చేస్తూ ఉంటే కనుక ముందు మదర్కి పేషెన్సీ ఉండాలి, చాలా ఉండాలి. ఎస్, ఉంటే కనుక ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అండ్ మరొక సమస్య ఏంటంటే పడుకోబెట్టడం. చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలు పడుకోవట్లేదండి, చాలా లేట్ నైట్ పడుకుంటున్నారు, మేము ఎంత చెప్పినా వినట్లేదు అంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా ఎర్లీగా 8-9 పడుకుంటారు, కొంతమంది పిల్లలు 11-11:30-12 కూడా అయిపోతూ ఉంటుంది. సో దీనికి కాజ్ అంటే ఏం చెప్తారు, కారణం ఏంటి? సో తొందరగా పడుకోబెట్టాలి అంటే మనం ఏం చేయాలి? యా, దిస్ ఈస్ కాల్డ్ స్లీప్ హైజీన్ అంటామండి. స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే స్లీప్ కూడా ఒక టైమింగ్స్ చూడండి, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది మనం చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం. అంటే వీడికి సబ్కాన్షియస్లో మనకి ఒక టైం టేబుల్ ఎలా ఉంటుందో ఆ స్లీప్ హైజీనిక్ కూడా కొన్ని అంటే ఫేజెస్ లాగా అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ మెంటల్ ప్రిపరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ పిల్లలు జనరల్గా మనకు ఒక 12 అవర్స్ స్లీప్ అవసరం అనుకుంటే, 12 అవర్స్ అనుకుంటే ఈవినింగ్ 7:30-8 o'clock పడుకోబెట్టేయచ్చు, 8 o'clock లేదు 9 o'clock. మీరు 8 o'clock ఆర్ 9 o'clock వాడిని పడుకోబెట్టాలి అంటే 8 నుంచి వాడిని మీరు ప్రిపేర్ చేయాలి. 1 అవర్ ప్రిపరేషన్కే పడుతుంది. ప్రిపరేషన్ అంటే ఏంటి, నువ్వు 8కి వాడిని పడుకోబెడుతున్నావు అంటే 6:30 కల్లా నువ్వు ఫుడ్ పెట్టేయాలి. 6 తర్వాత నువ్వు ఇంకా లిక్విడ్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే కొంతమంది పిల్లలకి 3 ఇయర్స్ వచ్చినా కూడా బెడ్ వెయిటింగ్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 6:30 కల్లా నువ్వు ఫుడ్ పెట్టేసి 6 తర్వాత లిక్విడ్స్ వద్దు, ఇంక్లూడింగ్ మిల్క్. నువ్వు 8 o'clock పడుకోబెడుతున్నావు. సో 8 o'clock ఆర్ 9 o'clock పడుకోబెట్టాలంటే నువ్వు అసలు 8 నుంచే ఇంట్లో సౌండ్స్ వద్దు, టీవీలు, మ్యూజిక్లు లేదు, నువ్వు ఫోన్లో మాట్లాడుకోవటం, లైట్స్, ఇవన్నీ నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికి అంటే వీడు తినేసి ఈ స్లీప్ హైజీన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే ఏంటి, నువ్వు బెడ్రూమ్ని పడుకునేప్పుడు మాత్రమే, ఎవరైతే పడుకోవట్లేదో ఆ పిల్లలకి పడుకునేప్పుడు మాత్రమే బెడ్రూమ్లోకి వెళ్ళాలి, మిగతా అప్పుడు హాల్లో ఉంటాడు, భోంచేసేప్పుడు డైనింగ్ దగ్గర ఉంటాడు, లేదంటే కిచెన్లో ఉంటాడు, బయట ఆడుకుంటూ ఉంటాడు. పడుకోవడానికి మాత్రమే బెడ్రూమ్లోకి వెళ్ళాలి అప్పుడు. సో 1, 2 బెడ్రూమ్లో ఓన్లీ పడుకోవడం మాత్రమే చేయాలి. ఓకే, ఆడుకోవటం, మంచం మీద కూర్చుని ఆడుకోవటం, అక్కడే కూర్చుని తినటం, ఓకే అక్కడే కూర్చుని మాట్లాడుకోవటం, ఇవన్నీ చేయకూడదు. 3 ఏంటంటే నీట్గా ఉండి రూమ్ కూడా లైట్స్ ఆఫ్ చేసేసి నువ్వు ఏదైతే ఒక రోజు ఒక టైం టేబుల్ అంటే ఏంటి, లైట్స్ ఆఫ్ చేయటం, టీవీ ఇవన్నీ అన్నీ తీసేయటం, తలుపులు వేసేయటం, సో పడుకుంటున్నాను గుడ్ నైట్ అని చెప్పటం, రూమ్లోకి వెళ్ళటం, వెళ్ళాక కూర్చుని 3 ఇయర్స్ పిల్లలంటే యూజువల్గా మనం స్టోరీస్ చెప్తాం. సో ఇలా స్టోరీస్ చెప్తూ ఉంటే ఎవ్రీడే దీన్ని అలవాటు చేస్తే వితిన్ ఏ వీక్ ఆర్ 10 డేస్ అండి పిల్లలు వాళ్ళ సబ్కాన్షియస్లో వాళ్ళు మెంటల్గా వాళ్ళు రెడీ అయిపోతారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ స్టోరీస్. ఓకే, చక్కగా కొత్తగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పటం, కబుర్లు చెప్పటం, ఇట్లాగా హ్యాపీగా నువ్వు పొద్దున్నీ దేనికి హ్యాపీగా ఫీల్ అయ్యావు, నీకు దేనికి థ్యాంక్స్ చెప్పుకుంటావు, నీకు ఎవరైనా హెల్ప్ చేశారా, సో దేనికన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎవరికన్నా, సో నీకు ఏం నచ్చింది చక్కగా అనమాట. ఇట్లాగా ఒక వాడు హ్యాపీగా నిద్రలోకి వెళ్ళాలి. ఇలాగ ఒక స్లీప్ హైజీన్ అన్నది మనం అలవాటు చేయాలి ఎవ్రీడే. దీనికి బదులుగా ఈ నిద్రపోవట్లేదనే పిల్లల్లో నేను చాలామంది చూసేది
జనరల్గా ఫాదర్ బిజినెస్ నుంచి వచ్చో, షాప్ నుంచి రావటమో, లేట్ అవుతుంది, లేదు ఆఫీస్ నుంచి రావటమో, డాడీ వచ్చే వరకు వీడు పడుకోడు, వెయిట్ చేస్తుంటాడు. డాడీ 9-9:30 వస్తాడు, వీడు 10 o'clock పడుకుంటాడు. వాడికి నిద్ర వచ్చినా వాడు అలాగా పాపం కండిషన్ అయిపోతాడు. డాడీ రావాలి, నేను డాడీని పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, డాడీ గుడ్ నైట్ చెప్పాలి అని చెప్పి మమ్మీ కూడా పాపం ఇలాగే ఇంకా ఊరుకుండిపోతుంది. అట్లీస్ట్ నువ్వు డాడీ త్వరగా రాలేకపోతున్నారంటే పొద్దున్నే లేచి బాబుకి కనిపించి వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేవటం, ముందు లేచి వాడితో కొంచెం టైం స్పెండ్ చేయటం, సండే ఎక్కువ టైం ఇవ్వటం, ఇలా చేయొచ్చు. కొంతమంది పేరెంట్స్ పిల్లలు పడుకోవడం కోసమే మొబైల్ అలవాటు చేస్తారు. చూస్తూ పడుకుని పోతున్నారు అని చెప్పి మొబైల్ ఇవ్వ వాడు పడుకుంటాడు అంటూ ఉంటారు. చూస్తూ పడుకుని పోతారు. అలా ఒక 3-4 days చేయగానే వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఫోన్ ఇస్తే కానీ పడుకోరు. సో ఇదొక ఎడిక్షన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉందనుకోండి, తను ఫోన్ ఇస్తే చూస్తూ పడుకుని పోతుంది. సో అది నేను అలవాటు చేసిన ఎడిక్షనే. బయటకు రావాలంటే ఏం చేయాలి? ఇందాక మనం అనుకున్నాం కదా, పేరెంట్సే టీవీలు చూస్తా, ఫోన్లు పెట్టి, సౌండ్లు పెట్టి, లైట్లు వేసేసి నువ్వు పడుకో అని అని కొడుతూ ఉంటే వాళ్ళు ఎలా పడుకుంటారు? వాడికి ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి కదా. సో పడుకోవటానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇది హెల్దీ. సో ఇప్పటికి ఇట్లా అలవాటు అయిపోతే ఇప్పటికన్నా నువ్వు మార్చొచ్చు. నువ్వు కొంచెం పేషెన్సీతో ఉండు. నీకు ఇది కూడా ఒక పనిలాగా అయిపోవాలని చూడొద్దు. బికాస్ నీకు 11 పడుకున్నా సరిపోతుంది, నీకు 7 hours స్లీప్ సరిపోతుంది, బట్ వాడికి 12 hours కావాలి, అట్లీస్ట్ 10 hours కావాలి, మినిమం 10 hours అనేది. ఎందుకంటే అది కూడా వాడికి గ్రోత్లో ఉపయోగపడుతుంది ఆ సఫిషియెంట్ స్లీప్ అన్నది. నిద్ర ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా అంతే అవసరం, వాళ్ళకైనా మనకైనా సరే. కాబట్టి ఆల్రెడీ అలా మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయిన పిల్లలకి ఒక పని చేయండి. మీ పాప బాగా అలసిపోయేలాగా ఈవినింగ్ ఆడించండి. ఓకే. సో ఆడి ఫిజికల్గా అలసిపోతారు అప్పుడు. అవును. తొందరగా భోజనం పెట్టేయండి. సో వాడికి ఇంట్రెస్ట్, ఆ పాపకి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పండి. మనం ఇవాళ పడుకుందాం, ఇక్కడికి వెళ్దాం అంటే 11 o'clock వరకు అంటున్నారు. ఫస్ట్ థింగ్ అసలు మీకే పని అవుదేమో, అంటే ఈ 8:39 నేను ఎట్లా వెళ్తాను, ఇంట్లో బోల్ పని ఉంటుంది, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేప్పుడు నేను వంట చేసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, నెక్స్ట్ డే చేసుకోవాల్సినవన్నీ చూసుకోవాలి, నాకు అలా 9 నాకు వెళ్ళి ఒక అరగంట కూర్చుని అన్ని లైట్లు అన్నీ తీసుకుని పడుకోబెట్టడం అంటే నాకు కుదరదండి అనొచ్చు, కానీ చేయాలి, కుదుర్చుకోవాలి. ఎస్, ఎందుకంటే పాపకు ఒక హ్యాబిట్ని నువ్వు నేర్పేది. హ్యాబిట్ అంటే అది ఎప్పటికీ ఉండేది. అవును, మనం ఇందాక అనుకున్నాం కదా నువ్వు ఎలా కావాలంటే అలా చేయొచ్చు అని చెప్పేది. ఈరోజు చాలామంది పిల్లలు లేట్గా పడుకుని లేట్గా వేస్తున్నారు. దో వాళ్ళు చిన్నప్పుడు మంచి హ్యాబిట్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇట్లాగా స్క్రీన్ ఎడిక్షన్ అండ్ పక్కన పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, పక్కన పిల్లలందరూ అలాగే ఉంటున్నారు. సో వీళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. అట్లీస్ట్ వాళ్ళు పెద్దయ్యాక ఎట్లా ఉంటారో మనకు తెలియదు, బట్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనమైతే మన 100% ఎఫర్ట్స్ పెడదాము. మొబైల్ కన్నా మొబైల్ వాడికి ఎంటర్టైనింగ్గా ఉంది, ఇంకా ఏమి వాడు ఎంటర్టైనింగ్గా, ఏమి పాప ఇంకా ఏమి ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతుంది, ఇంకా ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పాటలు పాడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందా నేర్పిస్తే. సో తనకి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నది యాక్టివ్గా తెలుసుకుని ఇనిషియేటివ్గా కష్టపడేలాగా, ఫిజికల్గా కష్టపడేలాగా మీరు చేస్తే కనుక బాడీ అలసిపోతుంది, చక్కగా కడుపు నిండా తింటుంది, మీరు మంచిగా కథలు చెప్తారు, రూమ్ చక్కగా వామ్గా, ఐ మీన్ లైట్స్ లేకుండా మంచి గాలి వెళ్తున్నట్లా ఉండి కథలు చెప్తా ఉండి స్లోగా అలవాటు చేస్తూ ఉంటే స్లోగా అలవాటు అయిపోతుందండి. అంటే కొంతమంది పిల్లలు ఎక్కువ పడుకుంటే డిమ్ అయిపోతారు, డల్ అయిపోతారు, వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు అనుకుంటారు కొంతమంది పేరెంట్స్. ఎక్కువ పడుకోనివ్వరు వాళ్ళు పడుకున్నా కూడా. కొంతమంది ఏంటంటే నిద్ర తక్కువే ఉన్నా కూడా మా పిల్లోడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, తనకి నిద్ర సరిపోకపోవడం అనేది ఏమీ లేదు అనుకుంటూ ఉంటారు. ఏది కరెక్ట్? అంటే స్లీప్ అన్నది నిజానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8 hours స్లీప్ అవసరం అనుకోండి, నాకు 8 hours స్లీప్ అవసరం, బట్ నా ఫ్రెండ్కి 5 hours స్లీప్ సరిపోయినా తన షీఈస్ హెల్దీ, తనకి 5 hours స్లీప్ సరిపోతుంది. అది మనిషికి కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. బట్ చిన్నపిల్లల్లో ఇన్ జనరల్ చాలామంది పిల్లలకి 10 hours స్లీప్ అన్నది ఉంటుంది. కొంతమంది ADHD పిల్లలు అంటే చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు, అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అంటాం కదా డిజార్డర్ ఉంది, వీళ్ళకి నిజంగానే కొంచెం ఆ స్లీప్ రిక్వైర్మెంట్ అన్నది తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వాళ్ళకి లోపల ఉండే ఆ హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు దీనివలన, ఐ మీన్ హార్మోన్స్ కాదు, సో లోపల డిస్టర్బెన్సెస్ వలన
వాళ్ళకి ఆ నిద్ర రిక్వైర్మెంటే తక్కువ ఉంటుంది మిగతా పిల్లలాగా 10 గంటలు. బట్ అలాంటి పిల్లలు మనకు తెలిసిపోతారు, వాళ్ళు డే టైం కూడా వాళ్ళు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయరు కదా. ఓకే, అవును, అటెన్షన్ స్పానే తక్కువ ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి అసలు నిద్రే తక్కువ ఉంటుంది. ఓకే, అలాంటి పిల్లలు తప్పించి జనరల్గా హెల్దీ చిల్డ్రన్ నార్మల్గా అయితే కనుక 8-10 అవర్స్ పడుకుంటారు. కొంతమందికి 8 అవర్స్ సరిపోతుంది, మా పిల్లలు అయినా యాక్టివ్గా ఉంటున్నారు హెల్దీగా ఉన్నారు అనుకుంటే ఓకే, ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు హెల్దీగా ఉండి యాక్టివ్గా ఉంటే మేబీ వాళ్ళు కొంచెం నిద్ర, ఐ మీన్ 8 అవర్స్ నిద్ర సరిపోతుందేమో, దట్స్ గుడ్. కానీ మెలకుగా ఉన్నాడు కదా అని చెప్పేసి 10-11 వరకు స్క్రీన్స్ చూడటం అయితే కరెక్ట్ కాదు. ఓకే, ఏం తోచట్లేదు, వాడు టీవీ చూడటం ఫోన్ చూడటం అన్నది వాడికి ఎంటర్టైనింగ్ గా ఉంది, నచ్చుతుంది, చూస్తున్నాడు కదా వదిలేస్తాం, దానికోసం వీడు నిద్రను కూడా త్యాగం చేసి తగ్గిపోతుంది అలవాటు అన్నది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు మెలకుగా ఉంటే ఉండు నిద్ర రాకపోతే, కానీ నువ్వు మొబైల్ చూడటానికి వీల్లేదు, కొంచెం చదువుకో అని చెప్పండి పడుకుంటాడు. సో ఖచ్చితంగా బుక్స్ తీస్తే నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది ఒకసారి. సో కాబట్టి అలాంటి పిల్లలకి ఇలా చెప్పొచ్చు. కొంతమంది పిల్లలు స్టోరీస్ వినడానికి ఇష్టపడతారు కానీ ఒకటే స్టోరీని రిపీటెడ్గా చెప్పమంటారు. కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉంటే తొందరగా పడుకుంటారు, కొంతమంది బోరింగ్గా అనిపించినా కూడా వింటూ ఉంటారు, కొన్ని ఎంతసేపు చెప్తున్నా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది కానీ వాళ్ళు పడుకోరు. సో ఇలా చూస్తూ ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్, వీటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఎప్పుడు ఒకేలా చెప్పాలంటే చెప్పలేం కదా. అవును, రివర్స్లో ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళతో చెప్పించాలి స్టోరీస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాము మీరు చెప్పండి అని అడగాలి. చెప్పండి, ఫ్రెండ్స్ దగ్గర చెప్పు, కొత్త స్టోరీస్ నేర్చుకో. సో వీలుంటే 3 ఇయర్స్ పిల్లలు కదా, చిన్న చిన్న, ఇందాక చెప్పాం కదా మనం, ఏదైనా చూపించాలి అంటే మనం చెప్పే స్టోరీస్ వాళ్ళని తిరిగి చెప్పమంటాం. మోరల్ స్టోరీస్ వీడియోస్ చూపించి అవి ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నేను వీడియో తీస్తాను అని చెప్పటం. సో ఇవి చూడు నువ్వు ఇలా చెప్పావు అని. సో ఇట్లా మనం డిఫరెంట్గా వాడి బుర్రకు ఒక యాక్టివిటీ ఇవ్వాలన్నమాట. లేదు అంటే కనుక మీరు చెప్పినట్టే కొంతమందికి ఏంటి అంటే కనుక బోరింగ్గా ఫీల్ అయ్యి ఇది వద్దు ఇంకా వేరే స్టోరీ ఇట్లా అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనం చెప్పిన స్టోరీ చెప్పకుండా వాడికి 3 నుంచి 6 ఏళ్ళు వచ్చే వరకు కూడా 300 చెప్పున ఇంచుమించు 1000 స్టోరీస్ చెప్పు అన్ని ఉన్నాయి. మన పంచతంత్ర కథలు, తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్ బీర్బల్ స్టోరీస్, అవన్నీ పాతవి. అవును, పెద్దవాళ్ళ శిక్షలో బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో అలాగే చెప్పిన స్టోరీ చెప్పకుండా కూడా మనం చెప్పొచ్చు. వీడు దేనికి, కొంతమందికి సోషియో ఫ్యాంటసీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంతమందికి మోరల్ స్టోరీస్ అంటే ఆవు పులి కథ అని ఇలాంటి కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కొంతమంది. సో ఈ కుందేలు తాబేలు కథ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి మోరల్స్ ఇంక్లూడ్ చేస్తూ చెప్పటం, చెప్పించటం. అంటే వాడికి నిజంగానే ఇలాంటి స్టోరీ కన్నా, కొంతమంది పిల్లలకి చూడండి చీకటి దయ్యం వచ్చింది ఇలాంటి స్టోరీస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే కొంతమంది వింటుంటారు. వాళ్ళు భయపడి పీడకల్ల రావటం అలాంటివి లేకపోతే ఓకే, ఓకే చెప్పొచ్చు. అంటే చిన్నప్పుడు మనందరం కూడా విన్నవే అవన్నీ అమ్మమ్మ వాళ్ళు చెప్పినప్పుడు. లేదు భయపడుతున్నారు కలలు వచ్చి మెలకుగా అట్లా అలా ఉంటే అంటే మాత్రం ఆపేయచ్చు అన్నమాట. సో కాబట్టి ఇలా బోర్ ఫీల్ అయ్యే పిల్లలకి వాళ్ళకు ఒక యాక్టివిటీ క్రియేట్ చేయటం, క్రియేట్ చేసి వాళ్ళ బుర్రకి పని చెప్పి వాళ్ళతో స్టోరీస్, ఫిజికల్ గా అయినా స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, మెంటల్ గా అయినా స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, స్ట్రెస్ కాదు దానికి పని చెప్పాలి. ఓకే, సో బిజీగా ఉంచామనుకోండి, చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టామనుకోండి చిన్న గీత కనిపించదు. అవునవును, సో వాళ్ళకి పని చెప్పాలి మనం, చెప్పి వాడి క్రియేటివిటీకి దీని ఒక స్టోరీ. లేదంటే మీరు అంటే 3 ఇయర్స్ పిల్లలకి జనరల్గా మనం వర్డ్స్ ఇచ్చేసి ఒక 4-5 పదాలు ఇచ్చేసి దీంతో ఒక స్టోరీ చెప్పంటే చెప్పలేరు, చెప్పలేరు. బట్ మనకి చూడండి కాంప్రిహెన్షన్ అని ఉంటుంది చదువుకునేప్పుడు, మనకు ఒక 10 వర్డ్స్ ఇచ్చి ఈ 10 వర్డ్స్ని యూజ్ చేస్తే నువ్వు ఒక 15 లైన్స్ ఒక ఎస్సే రాయి అని చెప్తాం. ఇంకొంచెం పెద్దయ్యాక చెప్పొచ్చు ఇట్లాగా మనం. బట్ ఈ ఏజ్లో పిల్లలకి ఏంటంటే కొబ్బరి చెట్టు గురించి నీకేం తెలుసు చెప్పు. ఓకే, ఓకే అంటే వాడు బుర్ర ఆలోచించాలి అప్పుడు. ఆటో గురించి డిస్క్రైబ్ చేయి. ఓకే, బస్ ఎలా ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓకే దానికి ఎన్ని టైర్లు ఉన్నాయి, మీ క్లాస్లో ఎన్ని బెంచెస్ ఉన్నాయి, ఇట్లాగా వాళ్ళు ఆలోచన రేకెత్తిచ్చే విధంగా నువ్వు కొంచెం స్టోరీస్ వేస్తూ ఉంటే వాడు కూడా అప్పుడు కొంచెం యాక్టివ్గా అవుతాడు, అబ్జర్వ్ చేస్తాడు, వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ రేపు ఆన్సర్ చెప్తాడు. సో వాళ్ళల్లో మనం అప్పుడు ఆ ఎంతూజియాజం, క్యూరియాసిటీ, అబ్జర్వేషన్ అనేది పెరుగుతుంది, పెరుగుతుంది క్యూరియాసిటీ పెరుగుతుంది అండ్ వీడికి కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం కలుగుతుంది. ఇట్లాగా కొంచెం మనం డైవర్ట్ చేసి పిల్లల్ని
వాళ్ళు కూడా తెలివిగా ఉండేలాగా చేయొచ్చు. అండ్ ఇలా బుర్ర ఎక్కువ వాడుతూ ఉంటే ఏదైతే వాడబడుతుంటుందో అది ఇంకా పదును ఎక్కుద్ది అంటారు. వాడుతుంటే కత్తే పదునుగా ఉంటుంది దాన్ బ్లంట్ నైఫ్. సో కాబట్టి మనం చెప్పుకుంటూ వెళ్ళటం కాదండి, ఖచ్చితంగా వాళ్ళతో చెప్పించాలి. పిల్లలతో కూడా ఒక గేమ్ లాగా ఆడించాలి. స్టోరీ టెల్లింగ్ ఎవరు బాగా చేస్తారు, ఎవరు మోనో యాక్షన్ బాగా చేస్తారు, ఎవరు రోల్ ప్లే చేస్తారు, ఎవరు కుందేలు ఎవరు తాబేలు, ఎవరు ఆవు ఎవరు పులి, ఇవన్నీ చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ గా. అందులో ఏది నువ్వు చూస్ చేసుకుంటావు అని అడిగినా కూడా వాళ్ళు చేసుకునేలా ఉండాలి. ఎస్. సో కాబట్టి ఇలా వీళ్ళని కొంచెం డైవర్ట్ చేసి మన అంటే మన దారి అని కాదు మంచి దారిలో పెట్టాలి. వాళ్ళ దారి మనం, మన దారి వాళ్ళు వెళ్ళటం కాదు. మంచి దారి అంటే ఎర్లీగా పడుకోవటం అన్నది అలవాటు చేయాలి. దానికి ఫస్ట్ పేరెంట్స్గా మనమే ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. స్లీప్ హైజీన్ ఒక పర్టికులర్ టైం 9 పడుకోవాలంటే 8 నుంచే వాడికి ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ టీవీలు అన్నీ ఆఫ్లో కనిపించకూడదు. ఓకే. సౌండ్స్ తక్కువ ఉండాలి, లైట్ కొంచెం డిమ్ ఉండాలి, ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో తీసుకెళ్ళి 8:30 నుంచి స్టోరీ చెప్తా ఉంటే 9 పడుకుంటారు. ఇలా కొంచెం అలవాటు చేస్తే టైం పట్టినా కూడా ఒక 10-15 మనం ఓపిక వెయిట్ చేయాలి, చేస్తే సక్సెస్ అవుతుంది. అండ్ అలాగే ఇందాక మీరు ఒక మాట అన్నారు, బెడ్ వెట్ చేస్తూ ఉంటారు పిల్లలు తడపటం. సో 5-6 వరకు కూడా తడుపుతుంటారు, కొంతమంది 8 వరకు ఉంటుంది. సో అది కొంతమంది కామన్ అనుకుంటారు, లేదంటే కొంతమంది పిల్లలకి తిడుతూ ఉంటారు ఇంత ఏజ్ వచ్చినా ఇంకా ఏంటి అని. బట్ దానికి కూడా యాజ్ ఏ పేరెంట్గా ట్రైన్ చేయడానికి ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా దీన్ని ఎన్యూరోసిస్ అంటారండి. అంటే ఒక వయసు వచ్చినా కూడా యూజువల్గా పిల్లల్లో టాయిలెట్ ట్రైనింగ్ అన్నది 2 టాయిలెట్ కంట్రోల్ అన్నది నీకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికే కొంచెం టాయిలెట్, సెకండ్ ఇయర్ నుంచి కూడా టాయిలెట్ వస్తే చెప్పడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 బేబీ ఉన్నారనుకోండి, ఆర్ 1 బేబీ జస్ట్ అప్పుడే 1 వచ్చి నడక వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ పోసేస్తారా? బట్ 2 వచ్చిన తర్వాత అంటే 2 కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు కొంచెం. అది మనం ట్రైన్ చేయాలి, చెప్పమని చెప్పాలి. టాయిలెట్ అంటే ఇదే ప్లేస్ లో పోయాలి. ఈవెన్ మనం పెట్స్ కూడా చూడండి, ట్రైన్ చేస్తాం దాన్ని తీసుకెళ్ళి దానికి ఒక ప్లేస్ ఇంట్లో ఎప్పుడో కానీ పోయేదారు స్ట్రెస్ అయిన పెట్స్ కూడా, అంటే మనకు వేరే టాపిక్ కానీ అది కూడా స్ట్రెస్ అయినా ఎక్కువ యాంగ్షియస్ అయినా ఎక్కువ ఎగ్జైట్ అయినా పోసేస్తుంది పెట్ కూడా. ఓకే. పిల్లలు కూడా అంతే. బట్ నార్మల్ కేసెస్ లో అయితే మాత్రం వీ కెన్ ట్రైన్ దెమ్ 2 నిండిన దగ్గర నుంచి కూడా ఒక పర్టికులర్ ప్లేస్. అండ్ యూజువల్గా మనం అంటే ఉదయాన్న లేవగానే వెళ్తారు, అండ్ మీకు రాత్రి పడుకునేటప్పటికంటే ఈవినింగ్ 6:30 తర్వాత వాళ్ళకి అసలు లిక్విడ్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే. అంటే ఇంక్లూడింగ్ మిల్క్, అన్నం పెడుతున్నారు, పాలు కానీ వాటర్ కానీ, అన్నం తినేప్పుడు కొంచెం వాటర్ తాగుతారు అంతే, ఎక్కువ వాటర్ కూడా అసలు మనం అది కూడా అవసరం లేదు మంచిగా పెడితే. సో అండ్ పడుకునేటప్పుడు ఒకసారి మీరు బౌల్ ఐ మీన్ ఎంప్టీ చేసి బ్లాడర్ ఎంప్టీ చేసుకుంటారు పడుకునే ముందు. ఎవరైతే ఇట్లా పక్క తడిపే అలవాటు ఉందో వీళ్ళకి ఏం చేయాలంటే జస్ట్ ఒక 10 వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 8 పడుకుంటున్నారు, 9 పడుకుంటున్నారు అనుకోండి, మీరు 6:37 కల్లా ఫుడ్ అయిపోతుంది కదా, తర్వాత మీరు ఏ లిక్విడ్స్ ఇవ్వరు 6:30 తర్వాత. 9 జస్ట్ వీళ్ళు ఒకసారి పడుకునే ముందు బాత్రూమ్కి వెళ్ళి వస్తారు, 9 పడుకుని పోతారు ఐ మీన్. తర్వాత 11 మీరు ఇంకా మెలకుగానే ఉంటారు. ఓకే. 11 అంటే 2 మళ్ళీ ఒకసారి మీరు లేచి బాత్రూమ్కి తీసుకెళ్ళాలి. ఓకే. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని లేపి నువ్వు లేస్తున్నావు, నువ్వు బాత్రూమ్కి వెళ్తున్నావు అని మీరు నడిపించి తీసుకెళ్ళాలి. జనరల్గా ఏం చేస్తామంటే ఎత్తుకుని తీసుకెళ్ళి కమోడ్ మీద కూర్చోబెడతాం. వాడికి మైండ్లో వాడు లేచాడా బెడ్ మీద ఉన్నాడా కూడా వాడికి తెలియదు. వాడు పడుకున్నప్పుడు కూడా చాలామంది పిల్లలు ఏం చెప్తారంటే నేను లేచి బాత్రూమ్కి వెళ్ళాననే అనుకుంటున్నాను, నేను పక్క తడిపేశాను, తడిపేశాక బట్టలు తడిచాక నాకు తెలిసింది నేను పక్క మీదే పోస్తున్నాను. ఇవంతా ఇప్పుడు 6-7 పిల్లలు చెప్తారు ఇట్లా. అంటే 3 వాళ్ళకి ఇంత చెప్పే కాన్వర్సేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఇంత ఉండదన్న. సో బట్ ఏంటంటే ఈ కొంతమంది పిల్లలకి ఏంటంటేనండి విపరీతమైన మత్తు నిద్ర, మొద్దు నిద్ర ఉంటుంది కొంతమందికి.
ఇలాంటి పిల్లలకి జస్ట్ చిన్న బిహేవియర్ మోడిఫికేషన్ కోసం వెరీ మైన్యూట్ ముందు ఇలా చేయండి మీరు, 2 అవర్స్కి ఒకసారి లేపటం, 11 o'clock లేపటం. అంటే తల్లిదండ్రులు పిల్లలు నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ పడుకోరేమో వన్స్ లేస్తే, అదొక భయం ఉంటుంది. లేదు, మీకు ఇది మత్తు నిద్ర మొద్దు నిద్ర అని చెప్తున్నారు. సో 11 o'clock లేపి తీసుకెళ్ళి వాడిని, అసలు మీరు లేపినా కూడా వాడు లేవడు ఫస్ట్ థింగ్, వాడు అలా కళ్ళు మూసుకున్నాడు, బట్ లేపి నడిపించి తీసుకెళ్ళాలి, వాడే కూర్చోవాలి. తర్వాత 2 అవర్స్ తర్వాత మళ్ళీ చేయాలి 1 o'clock, 2 అవర్స్ తర్వాత మళ్ళీ చేయాలి 3 o'clock. సో పొద్దున 7 వరకు సరిపోతుంది. ఇలా మీరు 10 డేస్ అలారం పెట్టుకుని మీరు చేస్తే, ఒక్క 10 రోజులు మీరు ఇబ్బంది పడినా సరే బాబు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఆ బెడ్ వెట్ వలన వాడు చాలా ఇన్సెక్యూర్గా ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ఉంటాడు. చుట్టాలందరూ ఏంటి ఇంత గాడిలగాడు ఇంకా పోస్తున్నాడు ఏంటి అంటారు, లేదంటే అక్కడికి వెళ్తే మనం రబ్బర్ షీట్స్ క్యారీ చేసుకుంటా ఉండాల్సి ఉంటుంది, అండ్ ఎక్కడ పడితే ఎవరింట్లో వాళ్ళు పోసేస్తారు, మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాము ఇలా ఏంటి ఇలా పెంచుతున్నారు అంటారు అని. అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయమంటారు ఇలా? లేదండి, ఇది అందరికీ కాదండి, జనరల్గా ఈ ప్రాబ్లం ఎవరైతే ఉందో వాళ్ళకి అది 3 ఇయర్స్ అయినా 6 ఇయర్స్ అయినా 8 ఇయర్స్ అయినా సరే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లేపి తీసుకెళ్ళండి ఒక 10 డేస్ పాటు. జస్ట్ ఒక చిన్న బిహేవియర్ కరెక్షన్కి ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి, అది బిహేవియర్ కూడా, అదేంటంటే ఇందాక అన్నాను కదా వాళ్ళకు విపరీతమైన మత్తు నిద్ర ఉంటుంది, మొద్దు నిద్ర ఆ పిల్లలకి, ఆ మత్తుగా అన్నది లేకుండా వాళ్ళు లేచి వెళ్తాడు మళ్ళీ పడుకుంటాడు, నిద్ర ఏం డిస్టర్బ్ అవ్వదు, నిద్ర ఏం తగ్గదు. ఓకే, ఇలా చేయటం వలన ఒక 10 డేస్లో అసలు చక్కగా రెగ్యులర్ ఒక స్ట్రీమ్లోకి వచ్చేస్తాడు. ఓకే, అండ్ మీరు చెప్పినట్లు ఇందాక ఏ వయసు నుంచి అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మీరు 6:37 తర్వాత, 6:30 తర్వాత అసలు లిక్విడ్స్ ఇవ్వద్దు పిల్లలకి. చాలామందికి అంటే జనరల్గా రాత్రి పడుకునే వరకు పాలిస్తూ ఉండటం ఇట్లా చేస్తూ ఉంటారు, పెద్ద అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా పడుకోవాలి కాబట్టి, పడుకునేప్పటికీ వాడు మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి 6:30 తర్వాత లిక్విడ్స్ ఇవ్వద్దు, కొంచెం ఈ ప్రాబ్లమ్ని మనం అప్పుడు తగ్గించవచ్చు. ఓకే, అండ్ ఈ విషయం గురించి వేరే వాళ్ళకి చెప్పొద్దు. మా మమ్మీ మా పిన్నికి చెప్తూ ఉంటుంది, నాకు సిగ్గేస్తుంది, మా పిన్ని వాళ్ళు తిడతా ఉంటారు, మా అమ్మమ్మ తిడుతుంది, వాళ్ళ పిల్లలు నన్ను ఎగ్గరిస్తూ ఉంటారు, నేను అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. మీ మీ చెల్లో మీ అక్కో మీ అమ్మగారు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయరు, కానీ మీరు ఈ విషయం నలుగురితో షేర్ చేసుకోవడం వల్ల మీ బాబు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పక్కర్లేదు, దీని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్ని మీరు తీసుకుని వాడు ఏదైనా స్ట్రెస్ అవుతున్నాడా, పళ్ళు నూరుతారు పిల్లలు నిద్రలో, ఏదైనా స్ట్రెస్కి గురవుతున్నాడా స్కూల్లో కానీ ఇంట్లో కానీ, సో పళ్ళు నూరి నూరి చాలామందికి ఆ టూత్ గ్రైండింగ్ అంటాం అన్నమాట తెలియకుండానే. సో ఎందుకని అది గమనించి ఏ విషయంలో అంటే మదర్ ఎఫెక్షన్ తక్కువైనా, మదర్ లవ్ సరిపోకపోయినా, సో మదర్ అటెన్షన్ కోరుకుంటున్నా కూడా, దీస్ ఆల్ ఆర్ కొంత సైన్స్ అన్నమాట. సో మీరు ఏ చిన్నదాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. అంటే మనం సినిమాలు చూస్తుంటాం, ఒక అంటే ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న పాయింట్ కూడా వదలరు అని. పిల్లలు ఏ బిహేవియర్ని కూడా మీరు పళ్ళు నూరుతున్నాడా పర్లేదు అని వదిలేదు, లైట్స్ పళ్ళు నూరుతున్నాడు ఇది నార్మల్ కాదు కదా, నార్మల్ కాంది ఏదైనా అబ్నార్మలే. అవును, సో నార్మల్ అయితే అందరు చేయాలి కదా, కాబట్టి ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, దేన్ని జనరలైజ్ చేసి లైట్గా తీసుకోవద్దు, దేన్నన్నా కూడా మనం మార్చుకోవచ్చు, ట్రైన్ చేయొచ్చు, ఏది ఉంటే అందరికీ ఉంటుంది కాబట్టి, ఏది పుట్టుకతో వచ్చింది కాదు కాబట్టి. సో వీ కెన్ ట్రైన్ దెమ్. డాక్టర్ గారు, మరి ఇవాల్టి టాపిక్లో ఫుడ్ గురించి అలాగే స్లీప్ గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు, పిల్లల్ని మనం ఎలా ట్రైన్ చేయొచ్చు ఈ 2 విషయాల్లో అని చెప్పి. సో ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు పాటిస్తారని చెప్పి నమ్ముదాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి టాపిక్లో మనం నిద్ర అలాగే ఫుడ్ ఈ 2 కూడా పిల్లలకి మనం ఎలా అలవాటు చేయాలి ఏంటని తెలుసుకున్నాం. మరో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.